हाई व्यूवर्स वेलकम टू होमली फुड खजाना मनम रेस्टारेंट स्टाइल दाल तड़का रेसीपी एला तैयार चेसुकोवालो चूद्दाम मुंदुगा ओक बाउल तीसुकोनी हाफ कप मैसूर पप्पु हाफ कप कंदी पप्पु हाफ कप पेसर पप्पु वेसुकोवाली దీనిని కొన్ని వాటర్ పోసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కడిగిన పప్పుని ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ ని పోసి ప్రెషర్ కుక్కర్ ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపు ఒక ఫ్యాన్ పెట్టుకొని 2 స్పూన్ నెయ్యి వేయాలి. టూ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు కొన్ని చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసి చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా ఉడికాక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిని 2 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన పప్పుని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం పప్పు లూజుగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిని 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి 1 స్పూన్ నెయ్యి వేసి కొంచెం జీలకర్ర వేసి అది వేగాక చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసి కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఎండు మిరపకాయల్ని వేసి కొంచెం ఆవాలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇలా చేసిన తాలింపును గార్నిషింగ్ కోసం కొంచెం వేరే ఒక కప్పులో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఉన్న తాలింపులోకి పప్పుని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
దీనిలోకి కొంచెం కొత్తిమీర ని వేసి కలిపి కొంచెం బటర్ ని యాడ్ చేయాలి। బటర్ వల్ల దాల్ తడకకి మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడకా రెడీ। దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తాలింపుని పైన వేసి గార్నిష్ చేసుకోవాలి। ఈ దాల్ తడక నాన్ రోటీ జీరా రైస్ లోకి మంచి కాంబినేషన్। ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని మాకు షేర్ చేయండి। మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం।